ప్రపంచ కప్ టోర్నమెంట్ లో ఓటమి ఎరుగని జట్టుగా భారత జట్టు ఇప్పటివరకు అద్భుత విజయాలు సొంతం చేసుకోగా ఫైనల్ మ్యాచ్ లో కూడా గెలిచి టైటిల్ సాధించారన్న కృతనిశ్చయంత ఉంది। ఈ టోర్నమెంట్ లో మరో పటిష్టమైన జట్టు ఆస్ట్రేలియా ఫైనల్స్ చేరడంతో పోరు రసవత్రంగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు। కీలక మ్యాచ్ కావడంతో ఒత్తిడి రెండు జట్లపైన సమానంగా ఉంటుంది। సొంత అభిమానుల మధ్య ఆడుతున్న నేపథ్యంలో భారత జట్టుపై ఒత్తిడి ఉండడం సహజమే। కానీ టీమ్ ఇండియా ఇంతవరకు దాన్ని అధిగమించుకుంటూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది। అయితే ఫైనల్లో భారత జట్టులో ఒక కీలక మార్పు చేస్తే భారత జట్టుకు తిరుగుండదంటున్నాడు భారత మాజీ ఆటగాడు ఆశిష్ నెహ్రా। ఆశిష్ నెహ్రా మాట్లాడుతూ ఏమన్నాడంటే టీమ్ ఇండియాలో ప్రస్తుతం బ్యాటింగ్ ఆర్డర్ చాలా బలంగా ఉంది। ఓపెనర్లతో పాటు మిగతా టాప్ బ్యాట్స్మెన్ అయిన కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ అందరూ దూకుడుగా ఆడుతుండడం జట్టుకు కలిసి వచ్చే అంశం। ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ కోసం జట్టులో ఒక కీలక మార్పు చేయాల్సిన అవసరం ఉంది। సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నమెంట్ లో ఒక్క మ్యాచ్ లోనే బాగా ఆడాడు। అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం కూడా పెద్దగా రాలేదు। అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టులో ఫైనల్స్ ఆడే వారిలో ఎడమ చేతివాటం బ్యాట్స్మెన్ నలుగురు ఉన్నారు। అశ్విన్ కు ఎడమ చేతివాటం బ్యాట్స్మెన్ పై మంచి రికార్డు ఉంది కాబట్టి సూర్యను తప్పించి అతడి స్థానంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను తుది జట్టులోకి తీసుకొస్తే మంచిది। ఎందుకంటే అశ్విన్ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ను సులభంగా అడ్డుకుంటాడు। పైగా అతడికి ఇలాంటి పెద్ద టోర్నమెంట్లో ఆడిన అనుభవం చాలా ఉంది। అతడి అనుభవం కూడా జట్టుకు ఉపయోగపడే అవకాశం ఉందని అన్నాడు। నెహ్రా చేసిన ఈ సూచన బాగుందా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి। మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి।